Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజంగా చంద్రబాబు అపర చాణక్యుడేనా? మరి ఈ వ్యూహాలేంటి? చంద్రబాబుకు చాణక్యుడు అని పేరు ఎందుకు వచ్చిందో ఒక్కోసారి ఎవరికి అర్థం కూడా కాదు. ఆయన 2018 వేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి మోదీ మీద పోరాటం చేయడాన్ని ఎవరైనా చాణక్య నీతి అని అనగలరా? అంతేకాదు, ఎన్టీఆర్ మూల సిద్ధాంతమైన కాంగ్రెస్ వ్యతిరేకతను గోదాట్లో ముంచేసి అదే కాంగ్రెస్తో చంద్రబాబు అంటకాగడాన్ని ఏ రాజకీయ నైపుణ్యంగా అభివర్ణించాలి? జగన్ అనే ఒక 3 నెలల కుర్ర ఎంపీని ఆనాడే అతిపెద్ద భూతంగా ఊహించేసుకుని ఇంతటి పొలిటికల్ ఎవరెస్ట్ శిఖరం చేసిన చంద్రబాబుని ఏం తెలివితేటలని మెచ్చాలి? ఏపీలో జగన్కి జనాలు ఒకసారి అవకాశం ఇచ్చారు. అలా ఇలా కాదు, 151 సీట్లతో భారీ ఎత్తున మోజు పెంచుకుని మరీ కిరీటం పెట్టారు. నిజానికి ఇంతటి మెజారిటీ వచ్చినప్పుడు జనాల ఆకాంక్షలు కూడా అలాగే ఉంటాయి. అది చంద్రబాబు లాంటి రాజకీయ కోవిదుడికి వేరే చెప్పాల్సిన అవసరమైతే లేదు. తమ కోరికలు జగన్ తీర్చకపోతే వచ్చే వ్యతిరేకత అంతకు రెట్టింపు కూడా ఉంటుంది. ఓవైపు ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందిలో ఉన్న రాష్ట్రం, మరోవైపు ఖజానాలో నిధులు లేవు, కేంద్ర సాయం లేదు. జగన్ చేతికి ఎముక లేకుండా హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేసి కూర్చున్నారు. ఆయన తిప్పలో అన్నీ ఇన్ని కావు. అలాంటి వేళ చంద్రబాబు కాస్త ఓపిక పడితే కొంపలేమి అంటుకుపోతాయో అర్థం కాదుగా. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు అదే పనిగా విరుచుకుపడుతున్నారు. అలా ఇలా కాదు, ఆయన ఏ పని చేసినా కుర్చీ దిగిపోలానంతగా. దానికి తోడు అటు అనుకూల మీడియాతో పాటు ఇటు తనకు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఎడాపెడా వాడేసుకుని కేవలం ఏణ్ణర్ధం కాలంలోనే జగన్ కాలు కదుపకుండా చేయగలిగానని చంద్రబాబు సంబరపడుతున్నారు. అయితే ఇక్కడే జగన్ తెలివిని మెచ్చాలి. జగన్ ఈ విషయాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు పోసగుచ్చినట్లు జనాలకు చేరవేస్తున్నాడు. అంతేకాదు, చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనను ఎలా అడ్డుకుంటున్నాడో కూడా చెబుతున్నారు. నేరం నాది కాదు, చంద్రబాబుది అంటున్నారు. నేను ఇళ్ల పట్టాలతో సహా ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా అది చంద్రబాబు తప్పేనని జగన్ అప్పుడే జనంలోకి మెసేజ్ పంపేశారు. చంద్రబాబుకు తెలివి లేదని ఎవరూ అనడం లేదు, కానీ ఆయన గుడ్డి వ్యతిరేకతతో జగన్ మీద వేళకాని వేళ బాణాలు వేస్తున్నారు. ఫలితంగా సానుభూతి పెంచుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు వద్ద ఉన్న అన్ని అస్త్రాలు కూడా అయిపోయాయి. జగన్ ఏ పని చేయలేదని చంద్రబాబు అండుకో దండోరా వేస్తున్నారు. కానీ చంద్రబాబు వలనే జగన్ కనీసం ఏమీ చేయలేకపోతున్నారు అన్నది చంద్రబాబు అనుకూల మీడియా రాసిన పెద్ద పెద్ద రాతల ద్వారా తెలిసిపోయింది. కోర్టులు జగన్ సర్కార్కి ఎన్నిసార్లు ముట్టికాయలు వేశాయో పతాక శీర్షికలు పెట్టి మరీ అనుకూల మీడియా అచ్చేస్తోంది. అవన్నీ జనాలకు చేరక జగన్ ఎందుకు ఏ పని చేయలేదంటే కారణం చంద్రబాబు కాక మరెవరవుతారు? అంటే తెలిసి తెలిసి అనుకూల మీడియా చంద్రబాబుకు చెరుపు చేస్తోంది. చంద్రబాబు కూడా జగన్ అంటే పడని విద్వేషంతో తప్పులో కాలేస్తున్నారు. నిజానికి జగన్ మానాన ఆయన్ని వదిలేస్తే ఈ పాటికి జనాలకి ఏం చేసేవాడో చేయలేకపోయేవాడో పూర్తిగా తెలిసిపోయేది. చివరికి తప్పు ఆయన మీదకే పడేది. చంద్రబాబు వైపు జనం చూసేవారేమో, కానీ పెద్ద ఆయన ఇలాంటి యాంటీ జగన్ పాలిటిక్స్ తలకెత్తుకుని జగన్కి మరింత రాజకీయ ఆయుష్ అందిస్తున్నాడు అని విశ్లేషణలు అయితే ఉన్నాయి.